పక్కనే ఉంటది ఏ శ్రీరామారావు పెద్ద హాల్ అని ప్రజాశక్తి నగర్కి వెళ్ళండి ఏ శ్రీరామారావు రోడ్ అని ఉంటుంది సరే ఆయన కోటీశ్వరుడు రాత్రి పడుకున్నవాడు పడుకున్నట్లే బెడ్ మీద చనిపోయిట్లారా డాక్టర్స్ చెక్ చేస్తే లోపల నరాలన్నీ కూడా మరి పగిలిపోయి లోపల బ్లడ్ అంతా ఇదైపోయి ఆ వ్యక్తి చనిపోయాడని సరే కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ మరణము నుండి తప్పించుకునేవాడు ఎవడో కూడా లేడు లోకులందరూ పోయాల్సిన వారికి ఉంది లోకములో మానవుడు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నాడు దేవుడు చూసినప్పుడు భూలోకము ఏమైందంట చెడిపోయింది చెడిపోయింది మానవుడు ముఖాన్ని చూపించకుండా ఏం చూపిస్తాడంట వీపును చూపిస్తా ఉన్నాడు అందుకే లోకములో శాపం వచ్చింది ఆశీర్వాదకరముగా ఉండవలసిన మానవుడు దేవుని మాట వెనుక దేవుని వైపు చూడక వీపును చూపించి శాపానికి గురైపోతా ఉన్నాడు సరే అందుకే అంటూ ఉన్నాడు ఒక మనిషిని అవిధేయత వలన లోకములనికి ఏమొచ్చిందంట పాపం వచ్చింది పాపం వల్ల వచ్చి జీతము మరణం మరణం సరే అవిధేయత అవిధేయత సరే దేవుని వైపు చూడకపోవడం అవిధేయత దేవుని యొద్దకు రాకపోవడం అవిధేయత దేవునికి ప్రార్థించకపోవడం అవిధేయత దేవుని మందిరాన్ని ప్రేమించకపోవడం అవిధేయత దేవుణ్ణి స్తుతించకపోవడం అవిధేయత దేవుడు చెప్పింది చేయకపోవడం అవిధేయత అవిధేయత సరే ఈ అవిధేయతే మానవుని జీవితంలో శాపాన్ని తీసుకొస్తా ఉంది ఈ రాత్రి దేవుని వాక్యం మనల్ని ఆహ్వానిస్తా ఉంది మీరు నా తట్టు తిరిగి నీడల నేను మీ తట్టు తిరిగేదను సరే దేవుడు మన వైపు చూస్తే మన జీవితం ఎంత ఆశీర్వదకరంగా ఉంటుందిరా సార్ దేవుని వైపు మనం చూస్తే మన జీవితాలు వెలిగించబడతాయి దేవుని వైపు మనం చూస్తే మన జీవితాల్లో నెమ్మది దొరికింది సరే కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది పిల్లరా చూడండి కీర్తన 34:5 వచనాన్ని మనం చదువుదాం కీర్తన వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను హల్లెలూయా హల్లెలూయా సరే వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట వెలుగు కలిగింది సరే ఎవరైతే దేవుని వైపు చూస్తారో వారి జీవితాల్లో వెలుగు ఉంటుంది వారి జీవితాలు వారి ముఖాలు ప్రకాశిస్తాయి ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఆశీర్వాదము కావాలంటే నీ జీవితంలో నిజమైన సంతోషము కావాలంటే నీ జీవితంలో నెమ్మది కావాలంంటే నువ్వు ఎవరి వైపు చూడాలో తెలుసా దేవుని వైపు చూడాలి జీవము గల యేసయ్య వైపు నువ్వు చూస్తే నీ జీవితంలో నీకు ఏమొచ్చిందంట వెలుగు కలుగును వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వెలుగు ఈ రాత్రి మర్చిపోమాక ఏదో ఒక రోజున నువ్వు చనిపోవాలి నువ్వు చనిపోక ముందే నువ్వు ఎవరి వైపు చూడాలంట యేసు వైపు చూడు దేవుని వైపు చూడు అప్పుడు నువ్వు వెలిగించబడతావు అప్పుడు నీకు నిజమైన సంతోషం